సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెస్ట్ బెంగాల్ లో వైద్య విద్యార్థిని దారుణ హత్య కేసులో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ ఘటనలో చిత్రహింసలతో చనిపోయిన బాధితురాలు ఆర్తనాదాల వెనుక ఉందెవరు? ఇంతటి దారుణానికి ఒడిగట్టిందెవరని యావత్ భారతదేశం ముక్తకంఠంతో ప్రశ్నిస్తోంది. ఆగస్టు 8న వైద్య విద్యార్థినిపై అఘాయిత్యం జరిగి ఆగస్టు 9న వెలుగులోకొచ్చింది. మెడికో రేప్ అండ్ మర్డర్ లో అసలేం జరిగింది? తొలుత ఆత్మహత్యగా వైద్య విద్యార్థిని పేరెంట్స్ కు ఎందుకు చెప్పారు? తల్లిదండ్రులకు డెడ్ బాడీని చూపించడంలో ఆలస్యం ఎందుకు? ఎఫ్ఐఆర్ కు 4 గంటల ఆలస్యం ఎందుకు? మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టే అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆర్జికర్ ఆసుపత్రిలో సంజయ్ ఆర్థిక అవకతవకలు క్లిస్టర్ క్లియర్ గా బయటకొస్తున్నాయి. జూనియర్ డాక్టర్స్ కు అడ్డదిడ్డమైన షిఫ్ట్ టైమింగ్స్ వేయటం, వాడిన సిరెంజలు మళ్లీ మళ్లీ వాడటం, వాటిలో కమిషన్లు కొట్టడం, ఆఖరికి డెడ్ బాడీలతో కూడా అక్రమ మార్గంలో వ్యాపారాలు చేయటం, ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయటం వంటి దంతాలు కొనసాగించడం, ఇవన్నీ దేనికి సంకేతం? ఇంతలా దౌర్జన్యకాండ చేస్తున్న సందీప్ కు ఎవరు? ఎవరి అండదండలతో అంతరా చెలరేగిపోయాడు? సందీప్ ఘోష్ చేసిన దారుణాలన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్న టైంలో సిబిఐకు రహస్య లేఖల ద్వారా సిబిఐకు లేఖలు రాస్తున్నారు. అసలు మరో అనుమానం కూడా వస్తుంది, ఈ ఆసుపత్రిలో ఇలాంటి వైద్య విద్యార్థిని దారుణ హత్య ఘటన ఇదే మొదటిసారా, లేక ఇలాంటివి గతంలో కూడా జరిగాయా? అసలు ఆ వైద్య విద్యార్థిని పోస్ట్ మార్టం నివేదిక సారాంశం ఏంటి? ఘటన జరిగినప్పుడు ఆమె సెమినార్ హాల్లో ఉందని నిందితుడు సంజయ్ రాయ్ కు ఎలా తెలుసు? వైద్య విద్యార్థినిపై అఘాయిత్యం జరిగిన సమయంలో సీసీ కెమెరాలు ఏమయ్యాయి? అసలు ఆమెపై కొన ఊపిరితో ఉన్న టైంలో అత్యాచారం జరిగిందా? సందీప్ ఘోష్ అక్రమాలన్నీ మెడికోకు తెలుసా? ఆమెపై కక్ష పెంచుకున్నాడా? అందుకే ఆ వైద్య విద్యార్థిని ఇలా బలైపోయిందా? లేకపోతే హడావిడిగా అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? ఇలాంటివి ఎన్నో అనుమానాలు, వాటన్నిటికీ బలం చేకూర్చేలాగా మాజీ ప్రిన్సిపల్ గురించి తెలుస్తున్న వాస్తవాలు, యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఘటన వెనుక ఆతంక శక్తులు ఎవరు? దారుణానికి ఒడిగట్టిన కిరాతకులు ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం సమాధి కాకుండా బయటకు రావాలని యావత్ భారతావని ఎదురు చూస్తోంది.